ఒక్క సినిమాతో ప్రపంచ దృష్టిలో హీరోగా మారి ఇండియా సెల్యులాయిడ్ తో కబడ్డీ ఆడేసుకున్న దర్శక ధీరుడు రాజమౌళి ఇప్పుడు ఒరిజినల్ కబడ్డీలోకే దిగేశారు. మన దేశీయ క్రీడ కదా ప్రోత్సహిద్దాం అనుకున్నాడో, లేక ఆఫ్ బీట్ ప్రొఫెషన్ గా బాగుంటుందని అనుకున్నాడో, లేక కొడుకు అభిరుచితో ఏకీభవిద్దాం అనుకున్నాడో, ఏదైతేనేం రాజమౌళి ఇప్పుడు కబడ్డీ మీద పడ్డాడు. పైగా నేను పక్కా లోకల్ అంటూ నల్గొండ ఈగల్స్ కబడ్డీ జట్టును కొనేసుకున్నాడు కూడా. జక్కన ఎంట్రీతో తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ సీజన్ 2 విచ్చరవిడిగా ప్రమోట్ అవుతుంది. నిర్మాత సాయి కొరపాటి కొడుకు కార్తికేయలతో కలిసి రాజమౌళి చేస్తున్న ప్రమోషన్ తన సొంత టీంతో పాటు తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ మొత్తానికి ఊపునిస్తోంది. జక్కన్న తన క్రియేటివిటీ మొత్తాన్ని కుమ్మరించి టీం ప్రమోషన్ ని సినిమాటిక్ గా నిర్వహిస్తున్నారు. ఓ థీమ్ సాంగ్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ నెల 14 నుంచి 16 రోజుల పాటు జరిగే తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ సీజన్ 2లో మొత్తం 8 జట్లు పార్టిసిపేట్ చేస్తున్నా అందరి కళ్ళు రాజమౌళి కొనుక్కున్న నల్గొండ ఈగల్స్ జట్టు మీదే ఉన్నాయి. కబడ్డీ ప్రేమికులతో పాటు ఫిలింనగర్ వర్గాలు సైతం ఇప్పుడు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం వైపు ఆసక్తిగా చూస్తున్నాయి.